வெல்க்கம் டு து பாக்கி పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్ణమూడి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న సినిమాను రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కు దర్శకుడు ఒక అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది అందుకోసం ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేస్తున్న సినిమాలు ఒక లెక్క ఇక నుంచి చేయబోయే సినిమా మరొక లెక్క అనే విధంగా కొన్ని కథలు తెరపైకి రాబోతున్నాయి ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతుంది ఆ సినిమాలో పవన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు హరిహర వీరమలు సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేయాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది ఇక మొత్తానికి ఇటీవల పవన్ అలాగే దర్శకుడు క్రిష్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఫిక్స్ అయ్యారు ఇక అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే రెండు సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ ఇంకా ఆలస్యం కావడంతో సినిమాను సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా మరింత డోస్ పెంచాలని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారు దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఇదివరకే విడుదల చేశారు ఇక త్వరలోనే మరో గ్లిమ్స్ కూడా విడుదల చేయాలి ఆలోచిస్తున్నారు అందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరికొన్ని పాత్రలను కూడా హైలైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా ఎంతో పాజిటివ్ గా ఉంటుందట ఉన్నవారి నుంచి దోచుకుని లేనివారికి దానం చేసే ఒక రాబిన్హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడట ముఖ్యంగా ఇందులో ఉండే యాక్షన్ సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది ఇక హరిహర వీరమలు సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు మరొక రెండు మూడు నెలల్లో పూర్తి కాబోతున్నాయి ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే ఇక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది అందుకు సంబంధించిన పనులు కూడా పూర్తయినట్లు సమాచారం మరి ఆ అప్డేట్స్ ఫ్యాన్స్ కు ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు